కెనడాలో చదవాలనుకుంటున్నారా? 20 ఏళ్ల అనుభవజ్ఞులతో ఎక్సలై ఎడ్యుకేషన్ వారిచే మీ అడ్మిషన్ అండ్ వీసా సులభం. విశాఖ బీచ్ లో యువతి మృతదేహం కేసులో పోస్ట్ మార్టం రిపోర్ట్లు ఏముందనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఆమె మృతదేహానికి వైద్యులు పోస్ట్ మార్టం పూర్తి చేశారు. విశాఖ 3వ పట్టణ పోలీసులు, రెవెన్యూ అధికారులు శ్వేత మృతదేహానికి శవ పంచనామా నిర్వహించారు. విశాఖపట్నంలోని కేజీహెచ్ మార్చరీలో ముగ్గురు వైద్యుల బృందం పోస్ట్ మార్టం నిర్వహించింది. ఈ పోస్ట్ మార్టానికి సంబంధించిన నివేదికను వైద్యులు పోలీసులకు అందించారు. ఈ నివేదికలో ఏముంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మొదట శ్వేత మృతిని ఆత్మహత్యగా అనుకున్నారు, కానీ ఆమె మృతదేహం పడి ఉన్న తీరు అనుమానాస్పదంగా ఉండడంతో అనుమానాస్పద మృతిగా కేసును విచారణ చేపట్టారు. విశాఖ 3వ పట్టణ పోలీసుల చేతుల్లో ప్రస్తుతం ఈ పోస్ట్ మార్టం నివేదిక ఉంది. శ్వేత అనుమానాస్పద మృతిపై విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో శ్వేత తల్లి ఆరోపణల మేరకు సూసైడ్ లెటర్ ఆధారంగా ఆమె భర్త, అత్త, మామ, ఆడపడుచు భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. పోలీసులు శ్వేత ఆడపడుచు భర్తపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు. శ్వేత మృతదేహాన్ని ఆమె తల్లి బంధువులకు అప్పగించగా కాన్వెంట్ కూడలి సమీపంలోని చావుల మధుం శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. రద్దీగా ఉండే బీచ్ రోడ్లో సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో దర్యాప్తు ముందుకు సాగడం లేదు. శ్వేత ఏ సమయంలో ఎక్కడ ఉంది అనే అంశాలపై పోలీసులకు స్పష్టమైన అవగాహన రావడం లేదు. దీనివల్లే ఎలాంటి స్పష్టమైన ప్రకటన చేయలేకపోతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కేసులో పోస్ట్ మార్టం నివేదికతో పాటు ఆమె సెల్ఫోన్ కూడా కీలకంగా మారింది. ప్రస్తుతం ఆమె కాల్ డేటాను పరిశీలిస్తున్న పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. శ్వేత అనుమానాస్పద మృతిపై విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో శ్వేత తల్లి ఆరోపణల మేరకు సూసైడ్ లెటర్ ఆధారంగా ఆమె భర్త, అత్త, మామ, ఆడపడుచు భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. పోలీసులు శ్వేత ఆడపడుచు భర్తపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు. శ్వేత మృతదేహాన్ని ఆమె తల్లి బంధువులకు అప్పగించగా కాన్వెంట్ కూడలి సమీపంలోని చావుల మధు శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. రద్దీగా ఉండే బీచ్ రోడ్లో సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో దర్యాప్తు ముందుకు సాగడం లేదు. శ్వేత ఏ సమయంలో ఎక్కడ ఉంది అనే అంశాలపై పోలీసులకు స్పష్టమైన అవగాహన రావడం లేదు. దీనివల్లే ఎలాంటి స్పష్టమైన ప్రకటన చేయలేకపోతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కేసులో పోస్ట్ మార్టం నివేదికతో పాటు ఆమె సెల్ఫోన్ ఇప్పుడు కీలకంగా మారింది. ప్రస్తుతం ఆమె కాల్ డేటాను పరిశీలిస్తున్న పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.